హే గాయ్స్, దిస్ ఈజ్ యువర్స్ నవీన్. సో గాయ్స్, ఈరోజు మనం కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కార్ డ్రైవ్ సరిగ్గా చేయాలంటే మనకి తెలిసి ఉండాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటో చూద్దాం, అది ప్రాక్టికల్గా. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో గాయ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కీ. దీన్ని మనం టర్న్ చేస్తే ఇంజన్ ఆన్ అయింది, అది అందరికీ తెలుసు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్సిలరేటర్ అన్నమాట. ఇది యాక్సిలరేటర్, ఇది బ్రేక్ అన్నమాట. అట్లనే ఇది క్లచ్ అన్నమాట. సో ఈ క్లచ్ అండ్ ఈ యాక్సిలరేటర్ బైక్లో ఎట్లయితే వర్క్ అవుతాయో ఇక్కడ కూడా కార్లో కూడా అంతే వర్క్ అవుతాయి అన్నమాట. అట్లనే ఇది స్టీరింగ్ తెలుసు. సో ఇది గేర్ అన్నమాట. ఇక్కడ మీరు రాసింది చూస్తున్నారు కదా, 1, 2, 3, 4, 5 R. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, రివర్స్ అన్నమాట. సో మీరు గేర్ వేయాలనుకున్నప్పుడల్లా ఇట్లా క్లచ్ని పూర్తిగా మూసి గేర్ చేంజ్ చేయాలన్నమాట. ఇట్లా అట్లనే మీరు ఫార్వర్డ్ మూవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రివర్స్ వేయకూడదు. రివర్స్ వేస్తే ఇంజన్ దాని పని అయిపోతుంది అన్నమాట. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మూవింగ్లో ఉన్నప్పుడు కూడా. ఫస్ట్లో ఏంటంటే ఇట్లా చూసి అయిబుద్ధి అవుతుంది అన్నమాట, బట్ పర్లేదు, ఒక్క సెకండ్ అట్లా చూసి వేసుకోవచ్చు. మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో ఉండడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం సెకండ్ గేర్లో అయితే మీకు ట్రాఫిక్లో వర్క్ అవుతుంది అన్నమాట మూవింగ్లో. మరీ కార్ ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ఉన్నట్లు, అప్పుడు ఫస్ట్ గేర్లో వేసి మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లనే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది హ్యాండ్ బ్రేక్ అన్నమాట. సో దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పైకంటే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ పడింది. మనము కార్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ ఇచ్చినా కానీ కార్ ముందుకెళ్ళదు అనమాట, ఆగిపోద్ది ఇట్లా ఊగి. సో ఎప్పుడైనా కానీ కార్ ఆగినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయాలి. అట్లనే ఇంజన్ స్టార్ట్ చేసి మనం మూవ్ అనుకున్నప్పుడు మర్చిపోకుండా హ్యాండ్ బ్రేక్ తీయాలి. ఓకే, హ్యాండ్ బ్రేక్. అట్లనే హ్యాండ్ బ్రేక్ని మీరు ఎప్పుడు కూడా మీరు ఫాస్ట్లో కార్ మూవింగ్లో ఉన్నప్పుడు వేయకూడదు. వేస్తే కార్ సడన్గా ఆగిపోతుంది, లోపల ఉన్నోళ్ళు ముందుకొచ్చి గుద్దుకుంటారు అనమాట. సో చిన్నపిల్లగాళ్ళు తెలియక హ్యాండ్ బ్రేక్ వేస్తారనమాట. అలా వేయకుండా ఉండడానికి ఇది చైల్డ్ లాక్ ఇచ్చారనమాట హ్యాండ్ బ్రేక్కి. సో ఇప్పుడు డ్రైవ్ చేద్దాం. సో గాయ్స్, ఇప్పుడు మనం కార్ని స్టార్ట్ చేద్దాం, ముందుకెళ్దాం. క్లచ్ ఎలా వదలాలి, యాక్సిలరేటర్ ఎలా ఇవ్వాలి, అట్లనే బ్రేక్ని మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. అండ్ మీరు ఒకటి మర్చిపోకండి, ఏంటంటే మీరు కార్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా కార్ న్యూట్రల్లో ఉందో లేదో చూసుకోండి. న్యూట్రల్ అంటే ఏంటో చూపిస్తారా అండి. సో ఇక్కడ ఇప్పుడు గేర్ రాడ్ మధ్యలో ఉంది కదా, ఇట్లా ఇట్లా వచ్చింది కదా, ఇది న్యూట్రల్ అనమాట. ఈ న్యూట్రల్లో నుంచి మనం క్లచ్ మూసేసి ఇట్లా ముందుకంటే ఫస్ట్ గేర్ పడుద్ది, వెనకంటే సెకండ్ గేర్ పడుద్ది, ఇలా మధ్యలోకి అటు ఇటు అంటే న్యూట్రల్లో ఉన్నమాట. సో కార్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కార్ గేర్ ఖచ్చితంగా న్యూట్రల్లోనే ఉండాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం పదండి. సో న్యూట్రల్లో ఉంది కదా, సీట్ బెల్ట్ పెడదాం. సీట్ బెల్ట్ పెట్టడం మర్చిపోకూడదు. ఓకే, సో ఇప్పుడు మొత్తం మీటర్ అంతా స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అయింది సార్. కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్, ఇది క్లచ్ కదా. సో క్లచ్ నొక్కండి ఫస్ట్. క్లచ్ నొక్కిన తర్వాత ఇక్కడ ఫస్ట్ గేర్ వేయండి. సో ఇక్కడ ఉంది కదా, క్లచ్ నొక్కారు కదా, ఫస్ట్ గేర్ వేయండి. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మీరు ఏ యాక్సిలరేటర్ వేయకుండా జస్ట్ ఇట్లా క్లచ్ వదులుతున్నారు అనుకోండి, ముందుకెళ్తుందా కారు? సో వెళ్తూనే ఉంటుంది. సో ఆపుకోవాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత మనకి ఎట్లా అంటే లోపలికి రండి చూపిస్తాను. వెళ్తుంది కదా, సో ఇప్పుడు పికప్ అవుతుంది కదా కార్. లైట్గా యాక్సిలరేటర్ ఇవ్వండి, క్లచ్ నొక్కండి అట్లా. మళ్ళీ క్లచ్ నొక్కి గేర్ చేంజ్ చేయండి. సెకండ్ పడింది కదా, ఓకే, కిక్కిన్ అయింది కదా, లైట్గా యాక్సిలరేటర్ ఇవ్వండి. ఇట్లా ముందుకెళ్తాం, హ్యాండ్ మీరు చూడండి, జస్ట్ చూసారా, ఎంత స్లో ఉన్నా కానీ సెకండ్ గేర్లో కార్ ఆగదు అనమాట. మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు సెకండ్ గేర్లో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. వెళ్తుంది కదా, జస్ట్ అదే మీరు ఫస్ట్ గేర్లోనే మీరు వెళ్తూనే ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కారు జర్క్లిస్తుంది అనమాట ముందుకు వెనక్కి. సెకండ్ గేర్లో అయితే మీరు స్పీడ్ కంట్రోల్లో చేసుకొని స్లోలో వెళ్ళొచ్చు, అట్లనే మీకు జర్క్లేదు, స్మూత్గా వెళ్తుంది అనమాట కారు. ఇప్పుడు వెళ్ళింది కదా. సో మార్జిన్ కూడా ఎట్లా చూసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను మీకు. సింపుల్ మార్జిన్, మీకు కార్ నేర్చుకోవాలంటే మీకు తెలియాల్సింది మూడే మూడు. ఒకటి మార్జిన్,
రెండు క్లచ్ ఎలా వదలాలి, మూడు బ్రేక్ ఎట్లా వేయాలి, గేర్ ఎట్లా మారవాలి, అంతే. ఇది తెలిస్తే మీకు కార్ దోళం తెలిసిపోద్ది. సో సింపుల్, మీరేం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక కర్రని మీరు పెట్టండి, అట్లనే ఇక్కడ ఒక కర్రని పెట్టండి. నేను ఇక్కడ కర్రలు దొరికితే ఇప్పుడు పెట్టి మీకు చూపిస్తా. పెట్టి మీరేం చేయాలంటే ఆ మధ్యలో డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. మీకు తగిలిన కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే చిన్న చిన్న కర్రలే కాబట్టి మీకు గీతలు కానీ ఏం పడవు. సో ఇటొక కర్ర పెట్టండి, అటొక కర్ర పెట్టండి, ఆ మధ్యలో కార్ని డ్రైవ్ చేయడానికి చూడండి. అట్లనే కింద ఒక మార్క్ పెట్టుకోండి అనమాట, ఒక చిన్న రాయి లాంటిది పెట్టి. పెట్టి ఏంటంటే మీ టాస్క్ ఏంటంటే ఒక పర్టికులర్ టైర్ని తీసుకెళ్ళి ఆ రాయి మీద ఆపాలి. అట్లా ఆపినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అది కారు మీకు ఎస్టిమేషన్ ఎంతవరకు పోద్ది అనేది టైర్. మీకు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఊర్లలో కానీ లేకపోతే సిటీలో కానీ రోడ్లు పనులు చేస్తూ ఉంటారు, ఇటు పక్కన గుంట ఉంటుంది, అటు పక్కన గుంట ఉంది, ఇటు పక్కన పిల్లలు ఉరుక్కుంటూ వస్తారు, అట్లా ఉరుక్కుంటూ వస్తారు. సో అప్పుడు ఏంటంటే మీకు ఆ గుంటను తప్పించి పిల్లగాళ్ళని తప్పించి ఇటు సై ఆపుండా బండ్లకు తగలకుండా వెళ్ళాలంటే మీకు అంత కరెక్ట్గా తెలిసి ఉండాలన్నమాట ఆ టైర్ ఎంతవరకు వెళ్తుందని. సో ఇప్పుడు మీకు చూపిస్తా కర్రలు దొరికితే. సో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ అక్కడ ఒక కర్ర ఉంది, ఇక్కడ ఒక కర్ర ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ ఆ రెండు కర్రల్లో ఉంచి వెళ్ళాలన్నమాట, అటు తగలకుండా ఇటు తగలకుండా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఈ జడ్జ్మెంట్లోనే అర్థమైపోతుంది అనమాట. రోడ్డు మీద మనకి ఇట్లనే ఉంటారు కదా, ఇటొకళ్ళు ఇటొకళ్ళు అయితే మనకి భయం వేస్తుంది, అటు తగులుతుందో ఇటు తగులుతుందో అని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో చూడండి వెళ్తుంది కదా, వెళ్తుంది. సో ఇట్లా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అక్కడ చూడండి అది అంత దూరంలో ఉన్నాయి కదా ఆ రెండు, మనం ఇక్కడ నుంచి ఒకసారి అట్లా వెళ్దాం, క్రాస్లో తగులుతుందో తగలదో చూద్దాం. సో చూడండి వెళ్తుంది కదా, చూసారా ఇంత ఫాస్ట్లో వచ్చినాం, క్రాస్లో ఉన్నాం, తగులుతుందా తగలదు, ఎందుకు తగులుతుంది చూసారా, వెళ్తుంది. బ్యాక్ చూపిప్పుడు అట్లానే బ్రేకింగ్ గురించి చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇట్లా వెళ్ళారు బ్రేక్ వేయాలనుకోండి, స్మూత్గా ఇట్లా అనను అనమాట ఆగిపోద్ది కారు. అదే మీరు ఇట్లా వెళ్తున్నారు కదా, ఇట్లా వెళ్తున్నప్పుడు సైకిల్ బ్రేక్ వేసిన అటు ఇట్లా వేస్తే ఇట్లా పడతాం అనమాట, ముందు కొరుగుతారు అనమాట. సో సీట్లు తగిలి వెనకాల కూర్చున్న వాళ్ళకి మూతికి రక్తం వస్తుంది. సో కాబట్టి స్మూత్గా బ్రేక్ వేయాలన్నమాట. మనకి ఏం చేస్తారంటే చాలామంది ఇట్లా డోర్లు వేసేస్తారనమాట. సో ఇట్లా డోర్లు వేసేసి, ఇప్పుడు మనం డోర్లు వేసేసినాం కదా, ఇట్లా డోర్లు వేసేసి నేర్చుకుంటారు అనమాట. దీనివల్ల నష్టం ఏంటంటే కార్ ఎంత స్పీడ్ మీద వెళ్తుంది అనేది మీరు కింద అక్కడ స్పీడోమీటర్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఎందుకంటే మనకి జనరల్గా ఏంటి, బైక్ నడిపి నడిపి ఉంటాం కాబట్టి ఆ గాలికి బట్టి మనకు అర్థమైంది, బండి మీద వెళ్తుంటే గాలి తగులుతుంటే ఎంత స్పీడ్ మీద వెళ్తున్నాం అనేది మనకి సబ్ కాన్షియస్గా అర్థమైంది. కారులో అట్లా ఉండదు అనమాట, మీరు బయట 80 మీద వెళ్తున్నా కానీ మీరు నార్మల్గా వెళ్తున్నాం కదా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి కొత్తగా నేర్చుకునే డోర్లు కొంచెం కిందికి దించితే మీకు గాలి సౌండ్ అర్థమైద్ది అనమాట, ఎంత స్పీడ్గా మీకు గాలి కారుకు తగులుతుందని, మీకు తగులుతుందని అప్పుడు మీకు అర్థమైద్ది ఓహో ఇంత స్పీడ్ మీద ఉన్నామా అని చెప్పి. సో స్లోగా వెళ్తారు, సో స్లోగానే వెళ్ళాలి కొత్తగా నేర్చుకునేటప్పుడు. యూనో ఫ్రెండ్స్, ఈ వైరస్ వచ్చిన దగ్గర నుంచి కార్ అనేది లగ్జరీ కాదు, జస్ట్ నెసెసిటీ అనమాట. సో మనము మన ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవాలనుకున్నా కానీ, మనం హెల్తీగా ఉండాలనుకున్నా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు అనమాట. సో ఇంత క్యాజువల్గా అయినా కానీ కార్ వెళ్ళిపోతుంది అనమాట, తగలదు. సో ఇప్పుడు రివర్స్ తిప్పుదాం. సో రివర్స్ చూడండి, ఇప్పుడు నేను ఆగా కదా, సో రివర్స్ ఏంటంటే రివర్స్ పడింది కదా. సో రివర్స్ అప్పుడు మీరు ఈ అద్దాన్ని చూసుకోవచ్చు వెనకాల ఏమొస్తుందని, అట్లనే ఈ సైడ్ మిర్రర్స్ని కూడా మీరు వాడవచ్చు వెనకాల ఏమున్నాయని. అట్లనే మీరు స్ట్రైట్కి కూడా వెనక్కి చూడొచ్చు ఇక్కడ మీకు స్క్రీన్ లేకపోతే. సో వెనకాల ఏమున్నాయో కనపడింది కదా, ఇప్పుడు నేను వెనక్కి తీస్తున్నా చూడండి కారు. వచ్చింది కదా వెనక్కి కార్. సో ఇప్పుడు యూటర్న్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చినాం కదా, ముందుకు వచ్చింది కదా కార్. ఇప్పుడు ఏం చేస్తాం, లైట్ ఇట్లా తిప్పుతాం అనమాట, కార్ తిరుగుతుంది. సో మనం ఇటు ఎంత తిప్పినామో స్టీరింగ్ తిరిగిన తర్వాత ఇటు తిరుగుతుంది కదా. సో అక్కడ బాటిల్ ఉంది, బాటిల్కి తగలదు, ఇట్లా తిరిగింది కదా, మళ్ళీ మనం ఇట్లా కరెక్ట్ చేసుకోవాలన్నమాట స్టీరింగ్ని. సో వచ్చింది కదా, మళ్ళీ తిప్పుదాం. సో తిరుగుతుంది అంతే, నో ప్రాబ్లం. సో గాయ్స్ ఇంతే
మనం ఏం చేయాలంటే మెయిన్ కార్ డ్రైవింగ్ అంటే ప్రాక్టీస్ చేయాలి, అట్లనే సిమ్యులేషన్స్ చేసుకోవాలి. అక్కడ మనం చేసినాం కదా, అక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక బండి, ఇక్కడ ఒక బండి దగ్గరగా ఉంటే మనకి ఎట్లా అని చెప్పి. సో బయట ఏంటంటే అట్లాంటి సబ్జెక్ట్సే మనకి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం కంటిన్యూస్గా గెస్సింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనం ఎట్లా తిప్పితే మనకి మార్జిన్ వాళ్ళకి తగలకుండా వెళ్తుందని. సో గైస్, ఈ గైడ్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీరు కార్ నేర్చుకోవాలనుకుంటే ఇటువంటి గ్రౌండ్లోకి వచ్చి నేర్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, సో కొత్తగా నేర్చుకునేటప్పుడు హైవేల మీదకి వెళ్తారనమాట, అవుట్స్కట్స్ హైవేల మీదకి. సో అట్లా వెళ్ళకూడదు, ఎందుకంటే అవుట్స్కట్స్ హైవేల మీద ట్రాఫిక్ తక్కువ ఉందనుకుంటారు మీరు. కానీ అక్కడ ఏమవుతుందంటే లారీలు ఎక్కువ వస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ లారీలు, అవి బాగా ఫాస్ట్గా వస్తాయన్నమాట. సో అవి సడన్గా వస్తాయి టర్నింగ్లలో, హైవేల్లో. మీరు నేర్చుకునేటప్పుడు మీకు తెలియలేదు అనుకోండి, ఎటు తిప్పాలనేది మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. సో కాబట్టి హైవేల మీద అస్సలు నేర్చుకోకండి కారు. ఎప్పుడైనా నేర్చుకున్నా కానీ ఓన్లీ డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ మిమ్మల్ని తీసుకెళ్తేనే వెళ్ళండి. ఎందుకంటే అతని దగ్గర కూడా మీకు బ్రేక్ ఉంటుంది, అట్లనే క్లచ్ ఉంటుంది అనమాట. అదే మీరు సొంతంగా కారు నేర్చుకుంటే మాత్రం ఇటువంటి కార్లలో, నార్మల్ కార్లలో మీరు ఖచ్చితంగా హైవేల మీదకి మాత్రం వెళ్ళకండి. ఓన్లీ ఇట్లా గ్రౌండ్లలో ఒక నెల, నెలన్నర, 2 నెలలు అయినా కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకొని సిమ్యులేషన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక్కసారి రోడ్డు ఎక్కితే ఒక 5-6 రోజుల్లో మీకు ఆటోమేటిక్గా అంతా అర్థమైపోతుంది. సో ప్రాక్టికల్గా ఎట్లుంటారు అనేది. ఓకే, సో స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. హ్యాపీ డ్రైవింగ్. ఇటువంటి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇప్పుడే మన వాటర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంటని కొట్టండి. అప్పుడే మీకు మంచి లక్ ఉంటుంది. ఇట్లాంటి ఆల్ట్రో 800 కాదు, ఫార్చునర్ కార్ కొనగలుగుతారు లైఫ్లో. థ్యాంక్ యూ.